జగన్ గారిలో మీకు నచ్చిన అంశం ఏంటి? మొత్తం నచ్చాడు, ఇంకా నచ్చపోట ఏం లేదు అందులో, నచ్చపోవడానికి. మరి ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు గారి పాలన, ఎట్లా ఉంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు పెద్ద లీడర్, అది కన్ఫర్మ్. కాదు ఇప్పుడు ఆంధ్రదేశంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అడ్వాంటేజ్ తీసుకొని చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు. అర్థమైందా? మంత్రి మా కమ్మోడు, మేమేమని చేస్తాం? మంత్రి మా కులమోడు, మేమేమని చేస్తాం? అవి మీకు ఎలా ముందు ఉన్నాయి, నేను కొత్తగా చెప్పక్కర్లా, అన్ని పేపర్లు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మా నోరు కంటే పవర్ఫుల్ ఆయుధం ఒకటి ఇచ్చారు, ఓటు. మేము దాంతో చెప్తాం సమాధానం. అంటే మీరు ఓటుని మించినటువంటి వ్యక్తి కదా, మీరు ఒక నాయకుడు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి కదా అని ప్రశ్న వేస్తాను. అంటే ఇన్ని తప్పులు చేయకూడదు అంట, ఇన్ని తప్పులు చేయకూడదు. తప్పులు ఏమేమి తప్పులు చేసి ఎవడైనా కూర్చుంటాడు సీట్లో, ఏమేమి తప్పులు చేశారు? ఎన్ని కావాలి మీకు? ఇప్పుడు భూకబ్జాలు తీసి పక్కన పడేయండి, లంచాలు తీసి పక్కన పడేయండి, వనజాక్షన్ కొట్లో పక్కన పడేయండి, ఆ లారీలు తగ్గుద్ది ఇసుకుని తేరలో ఉద్దిని చంపిని పక్కన పడేయండి, ఎవడో మా పొద్దుటూరు ఎక్కడో మున్సిపల్ కౌన్సిల్ గెలవాల్సింది పోయి వాటికి రెడీగా ఇంటూ నెంబర్ రమ్మంతా పట్టుకున్నా కానీ దాన్ని జరగకుండా ఉండి అది తోసేసి పగలగొట్టి మీడియా పోలీసు కూడా ఏం ఆడకుండా ఉండ అటార్టీ కానివ్వండి. ఇదే భూమా నాగిరెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు ఎవరు పెట్టారో మీ నాగరికి తెలుసు. అప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా బాధపడిందో మీకు తెలుసు. ఇప్పుడు అదే దాన్ని ఎట తిప్పారో మీకు తెలుసు. ఇన్ని వైరుధ్యాలు, ఇది వైరుధ్యాలు అంటామా, వైషమ్యాలు అంటామా, స్వప్రయోజనం అంటామా? ఇప్పుడు కౌంట్లెస్ క్రైమ్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అమరావతి అన్న, ఇక ఏం చెప్తాం మీకు, ఎన్ని చెప్పాలి చెప్పండి. ఇప్పుడు రాళ్లలో బియ్యం ఉంటే పక్కన ఎత్తాం, అది బియ్యంలో రాళ్ళు ఉంటే పక్కన ఎత్తాం, ఆ రాళ్లే బియ్యం అయితే పక్కన ఎత్తాం, ఏంటి లోపం అన్న? నన్ను సినిమా ఇండస్ట్రీలో పనిచేసుకునేవా? అదేంటి సదరంగా మళ్ళీ నన్ను వచ్చి కొడితే మా తెలుగుదేశం వాళ్ళు వచ్చి కొడతారా? కొడితే అండి పాపం. మన కోట శ్రీనివాసరావు చెప్పాడు, ఆయన నెట్ట కొట్టింది చెప్పారు, ఆ భయం మీకు కూడా ఉందా? ఒకతను అప్పుడు నన్ను ఇట్లానే ఎలక్షన్లో అప్పుడు చిరంజీవి గారిని ఏదో అన్నారు, నేనంటాను రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగతకి వెళ్ళద్దు, ఓకే, పర్సనల్గా వెళ్ళొద్దు, నేనింటూ మాట్లాడు విధానం. నేనేం తప్పు మాట్లాడాను మీరు మాట్లాడచ్చు, ఓకే, నేనే అవినీతి చేశాను మీరు మాట్లాడచ్చు, మీరే తప్పు చేశారో నేను మాట్లాడచ్చు, కాదు అని ఖండించవచ్చు అంతే. కానీ పర్సనల్గా భార్య బిడ్డల గురించి కుటుంబానికి వెళ్ళకూడదు. అప్పుడు నేను ఖండించాను, స్ట్రాంగ్ ఖండిస్తే అయిపోయింది, ఇక నోరెత్తలేదు. కానీ నాకు కొంత థర్డ్ చేశారు వేరే వాళ్ళు, వాడిని ఊరుకోవచ్చు, వాళ్ళతో తెలుస్తాం, ఎరగొట్టేస్తాం అయ్యి అన్నారంట. నాకు ఒక పాపం మల్లికార్జున గారు ఫైనాన్స్ వచ్చి, మురళి గారు వాళ్ళ తాలూకు మనిషి వచ్చి ఇట్లా మీ గురించి ఇట్లా చేస్తున్నారంటండి అన్నాడు. నేను అన్న పని చేయమంటాను, మీరు చెప్ప మీరు మీద చెప్పగా నాకు రిక్వెస్ట్ ఒకటి చెప్పండి. నన్ను 4 దెబ్బలు 6 దెబ్బలు 7 దెబ్బలు కాలేరు కూడా చేయొద్దు, పర్ఫెక్ట్గా చంపమన్నాడు. ఓకే, పొరపాటును బతుకున్నా అనుకున్నానా? వీడిని వాడి కుటుంబాన్ని, వీడిని ఎవడు పంపించాడో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ అమ్మమ్మలతో సహా చంపేస్తా, ఇది ఫిక్స్. మా వాడు స్వయంగా చెప్పా, మా మల్లికార్జున గారి పేరు మా ఫైనాన్సర్, అతను జాతృడిని మురళి గారు అంటే ఏమయ్యా 50లు దాటిపోతున్నాయి, ఇంతటి ఎప్పుడు చచ్చిపోవాలా, ఒక్కసారి చేస్తాం నాకు క్లియర్, మా అమ్మ చెప్పింది ఒక్కసారి చేస్తాం, అది ఎవరి చేతుల్లో తెలియదు.